శ్మశానం. ఇక్కడ ఓటర్లకు డబ్బులు పంచితే ఎవ్వరికి అనుమానం రాదనేది అధికార టీఆర్ఎస్ నేతల ప్లాన్. కానీ డామెట్ కథ అడ్డం తిరిగింది. ఈ విషయం కాస్త బయటకు పొక్కింది. రాజ్ న్యూస్ కు చిక్కిన మొత్తం వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ టాపిక్ అయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక మండలం కొరిపల్లిలో ఈ తతంగం చోటు చేసుకుంది. కొరిపల్లిలోని శ్మశానంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఆ విజువల్స్ మీరు చూడండి. సో ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్. హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దిగజారుడుగా కనబడుతున్నాయి. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలడం లేదు. డబ్బులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకోసం శ్మశానంలో ఏర్పాటు చేసుకుని ఎవరికి అనుమానం రాకుండా పంపిణీ చేస్తున్నటువంటి విషయం బయటికి పొక్కడంతో బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నట్టు శ్మశానంలో డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి స్థాయిలో అక్కడ టీఆర్ఎస్ నాయకులు మకాం వేసి ఓటర్లను అంతా కూడా ప్రలోభ పెట్టి అక్కడ నుంచి డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేయించుకునేందుకోసం ప్రయత్నిస్తున్నటువంటి మన విజువల్స్లో చూసినాం. అంటే మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏది వదలకుండా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకోసం అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా టీఆర్ఎస్ నాయకులు చేపడుతున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా ఇక్కడ 5 నెలల కాలం నుంచి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకోసం ఇక అనేక రకాలైనటువంటి చర్యలకు దిగినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం లోపల కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని విచ్చలవిడిగా చేస్తూ ఇక్కడ నేరుగా ఓటర్లకు డబ్బులు ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపించేటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో వీనవంకలో కూడా అన్ని మండలాల హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కూరపల్లిలో ఈ శ్మశానంలో డబ్బులు పంపిణీ చేసే అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం శ్వేత. రైట్ సతీష్.